हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। आदर्शनी तिरिगि तीसुकोच्चि ముకుందకు సేవలు చేపిస్తూ సుక్కలు చూపిస్తున్న భవానీ, ఇంతకు ఏం జరిగింది? భవానీ ఆదర్శం తిరిగి తీసుకురావడం ఏంటి? అది కూడా ముకుందతో సేవలు చేయించుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద అయితే ఇక ప్రభాకర్ తిరిగి తన ఊరికి బయలుదేరిపోయాడు. అలా బయలుదేరుతూ కృష్ణకి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆ ముకుంద చాలా హుషారుగా ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే అల్లుడు నీకు దక్కడు అని చెప్పడంతో నువ్వు దాని గురించి ఏం ఆలోచించక బాబాయి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇక అలా అన్నటువంటి కృష్ణ మాటలకి ప్రభాకర్ అయితే సంతోషపడతాడు. ఇక శకుంతల ఇక ప్రభాకర్ అయితే ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ముకుంద ఊహించని విధానంగా కృష్ణ తన తండ్రి ఆ ఇంటికి ముకుంద తండ్రి ఇంటికి వచ్చేలా చేయడంతో తన ఓడిపోయినట్టే భావించడం ఏముంది, నిజంగానే ఓయింది కాబట్టి పక్కన ఉండడం మొదలు పెడుతుంది. కానీ అది మురారి విషయంలో మాత్రం కాదు, ఇంటి అందరి విషయంలో పట్టించుకోవడం పక్కన వదిలేసి కేవలం మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ముకుంద. ఇక కృష్ణ వచ్చేసి ఒక మూలన కూర్చున్నావు కదా అంటే చాలా థ్యాంక్స్ అంటుంది. ఎందుకు అనగానే ఎందుకంటావేంటి, నాకు ఒక పక్కన కూర్చునే అవకాశం ఇచ్చావు, దాంతో ఎక్కువసేపు నా మురారి గురించి ఆలోచించుకునే అవకాశం ఇచ్చావు, నా మురారిని తలుచుకుంటూ సంతోషపడిపోయే అవకాశం ఇచ్చావు అంటుంది. అలా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ మూలలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతున్నది, ఇప్పుడు తొందరలోనే చూస్తాం అని చెప్పేసి ఇక వెంటనే కృష్ణ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర వాషింగ్ మిషన్లో రిపేర్ వచ్చింది ముకుందమ్మ తీసుకొచ్చి వేస్తుంది. ఇవన్నీ కూడా నువ్వే ఉతకాలి, ఎందుకంటే ఓడిపోయావు కదా అంటుంది. ఏంటి, నేను బట్టలు ఉతకాలా అంటుంది ముకుంద. ఉతకాల్సిందే, ఎందుకంటే ఓడిపోయి కాబట్టి, అది కూడా ఇంట్లో అందరి ముందు ఓడిపోయావు కాబట్టి అని చెప్పి అనగానే ఇక వెంటనే చాలా చాలా కంగారు పడుతుంది ముకుంద. అందరి ముందు ఓడిపోయాను కాబట్టి కాదు అనడానికి లేదు, నా పరిస్థితి నాది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ బట్టలన్నీ ఉతకడానికి ఇంట్లో పనమ్మాయి ఎవరైనా ఉంటే చూడమని చెప్పి అలేకే చెప్తుంది. ఇక ఆ పని మొత్తానికి అలా కానిచేస్తుంది. ఇలా ఉండగా మొత్తం మీద అయితే ఇక ఉన్నటువంటి సడన్గా ఇంట్లో ప్రసాద్కి ఫోన్ వస్తుంది. ప్రసాద్ అని చెప్పి భవానీ ఫోన్ చేసేసరికి వదిన చెప్పండి అని అంటే, నేను చెప్పే విషయం బాగా విను, జాగ్రత్త విను, ఏంటంటే ఆదర్శ రూమ్ మొత్తం క్లియర్ చేసి పెట్టు, జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టు. ముకుంద ఆదర్శకు కలిసి ఉండే రూమ్ కాదు, ఆదర్శ ప్రసన్నాలుగా ఉండే రూమ్. ఆదర్శ వస్తున్నారా వదిన అని అంటే, చెప్తాను ప్రసాద్, వచ్చిన తర్వాత అన్నీ చెప్తాను, సరేనా, ఎవరికి ఏం చెప్పకు అని చెప్పి అంటుంది. ఇక అలానే ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రభాకర్కి ఫోన్ చేస్తుంది. ఇక అక్క చెప్పక్క అనగానే, నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించాను, నేను ఆదర్శ దగ్గరికి వచ్చాను, నువ్వు చెప్పిన ప్రకారమే ఆదర్శ్ నిజంగానే చాలా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు, మొత్తానికి ఎక్కడున్నాడో ఏంటో కనిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ ప్రభాకర్ అంటుంది. నువ్వేందక్క నాకు థ్యాంక్స్ చెప్పేది, ముకుంద బిడ్డ జీవితం బాగుండాలని చెప్పి చేశావు, నా కిట్టమ్మకు జీవితం బాగుండాలని చేశా, నీ దాకా విషయం తీసుకురాలేక ముకుంద బిడ్డ బాధపడుతుంది, తీసుకొచ్చిన మనం చేయాల్సింది ఇదే కదక్క, అందుకోసమే చేశా అని చెప్పి అంటే, సరే జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. ఎందుకంటే ప్రభాకరే ఆదర్శ్ అడ్రస్ కనుక్కొని ఆదర్శ్ ఎక్కడున్నాడో తెలుసుకొని భవానీకి చెప్పాడు. ఈలోపు భవానీ సైనిక్పూర్లో ఉన్నటువంటి ముకుంద వాళ్ళు కలిసినటువంటి ఆఫీసర్కు కలిసి కొని ముకుందే కావాలని ఇదంతా చెప్పించిందని చెప్పి 3 రోజులు ఊళ్ళో వెళ్తున్నానని చెప్పి ఆదర్శ్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఆదర్శ్ రావడం ఒప్పుకోడు కానీ రావాల్సిందని చెప్పి అని, అమ్మ నేను రాకపోవడానికి కారణం ముకుంద అయి ఉండవచ్చు కానీ మరొక విషయం ఏంటంటే నా హెల్త్ బాగాలేదు అని చెప్పి చెప్పగానే, నీ హెల్త్ బాగున్నందుకే ముకుందు నీకు దగ్గర చేస్తాను, ఖచ్చితంగా నేను చూసుకోవాలి, ఆ ఆరోగ్యాన్ని బట్టి నేను రాను అంటున్నంటే రావాలి ఆదర్శ్, ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు, కుటుంబంలో చాలా అల్లకల్లోలాలు జరిగిపోతున్నాయి అనగానే, సరేనమ్మా అని చెప్పి ఇంకా ఆదర్శ్ బయలుదేరి వస్తాడు. ఇక ప్రసాద్ అయితే ఆదర్శ్ రూమ్ మొత్తం అందరు పడుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేస్తాడు. అది కృష్ణ చూస్తుంది. మమ్మీ గారు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి, అంతేగారు ఆదర్శ్ని తీసుకొస్తున్నారు కదంటే, అవును అనగానే, బాగా రస్తున్నారు అంటుంది. సంతోషపడు కానీ బయట పెట్టకు, వదిన చాలా క్లియర్గా చెప్పింది అనగానే అలాగే అంటుంది కృష్ణ కూడా.
ఉదయాన్న లేచి అన్ని వంటలు మొదలుపెట్టేసింది రేవతి లేదు కాబట్టి. అలా మొత్తానికి ఇల్లంతా కూడా ఆదర్శ్ వస్తున్నాడని ప్రసాద్కి ఇంకా కృష్ణకి తెలుసు కాబట్టి సందడి మొదలైపోతుంది. మురారి కూడా ఇంట్లో ఉండబోతుందని చెప్తుంది. మొత్తం మీద ఇక ఎదురు చూసినటువంటిగానే కారొచ్చి ఇంటి ముందట ఆగడంతో ఇంకా అత్తయ్య వచ్చేసారు అని చెప్పి ముకుంద చాలా సంతోషంగా గబగబా ముందుకెళ్తుంది. ఆ లోపే ఇక కారులో నుంచి ఆదర్శ్ దిగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదర్శం తీసుకొని ఇక భవానీ వచ్చేసరికి గుమ్మంలోని అగడాగడాగడ అత్తయ్య అని చెప్పి కృష్ణ ఆరతి తీసుకొని వస్తుంది. అందరికీ ఆరతిస్తుంది. ఇక ఆదర్శం తీసుకొని భవానీ లోపలికి వచ్చిన తర్వాత ముకుందకి ఏం మాట్లాడినా అర్థం కాకాలో నిల్చొని చూస్తుంటే వాడు వచ్చేసరికి ఆదర్శ ఆదర్శాన్ని కలవరించావు, వచ్చాక కనీసం పలకరించావు అంటుంది. లేదు, ఆయన ఎందుకో నీరసంగా అనిపించారు అని చెప్పి అనగానే పర్వాలేదే, భార్యగా బాగానే కనిపెట్టావు నువ్వు, వాడితో ఉన్నది తక్కువటేమైనా చాలా బాగా తెలుసుకున్నావు, వాడికి హెల్త్ బాగలేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందుకే వాడిని నేను బ్రతిమిలాడి తీసుకొచ్చేసాను కాబట్టి ఇక నుంచి అంటే ఈ రోజు నుంచి నువ్వే ఆదర్శ్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసేసి మురారి ఆదర్శ్ని తీసుకెళ్ళి తన పర్సనల్ రూమ్లో పెట్టు, ముకుంద అక్కడే ఉండి చూసుకుంటుంది అని చెప్పి అనగానే అలాగే పెద్దమ్మ అంటాడు. ఇంకా ఆదర్శ్ని తీసుకొని నా రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడే ఉండమని చెప్పి చెప్తూ కూర్చొని చాలా మాట్లాడతాడు. కృష్ణ గురించి, మురారి గురించి, వాళ్ళ పెళ్లి గురించి, ఎలా జరిగింది, ఏంటి అని ఆఖరికి ప్రభాకర్ వచ్చి వినాయక చవితి పండగ చేసాడు వరకు అన్ని విషయాలు కూడా చెప్తాడు మురారి. అవన్నీ చెప్పావు ముకుంద గురించి, నీ గురించి చెప్పవేంట్రా అంటే ముకుందకు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, తను ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇందులో ఇప్పుడు కృష్ణ కూడా భాగమైందని చెప్పాలి, కృష్ణ కూడా ప్రయత్నం మొదలుపెట్టిందని అనుకుంటున్నారు. వారిద్దరి మధ్యలో చాలా గట్టిగానే వాదన నడుస్తుంది. ఇక నేను వచ్చాను కదా, ముకుందని ఎలాగైనా మార్చే ప్రయత్నం చేస్తానంటే నువ్వు వచ్చావు కదరా, నీలో వారం రోజులు కృష్ణను తీసుకొని వెళ్తాను, అప్పుడు మీ ఇద్దరు కొంచెం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి అనగానే నీ ఇష్టం, ఏది మంచిది అనిపిస్తే అది చేయమని ఆదర్శ అంటాడు. ఇక ముకుందని భవాని తీసుకొని వెళ్ళి ఆదర్శ దగ్గర కూర్చోబెట్టి నీ ఈరోజు నుంచి వాడికి కావాల్సిన ప్రతి ఒక్కటి నువ్వే చూసుకోవాలి అని చెప్తుంది. ఇక అక్కడి నుంచి కావాలని చెప్పి ముకుందను తన దగ్గర చేసుకొని ఇటు ముఖ్యంగా కృష్ణ మురారి ఒకటవ్వడానికి దారి క్లియర్ చేయాలని చెప్పి ముకుందతో చనువుగా ఉండడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ముకుందతో ప్రతి పని చేయించుకోవడంతో పాటు ముకుంద కూడా తన గురించి ఆలోచించాలన్నటువంటి ఆలోచనలు కలిగేలా చేస్తాడు. ఇక అటువంటి ముకుంద ఆదర్శకి సేవలు చేస్తూనే ఆదర్శ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆదర్శ తన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, మురారి చెప్పినటువంటి ఆదర్శ్ మురారి కంటే కూడా ఎక్కువ తన ప్రేమ చూపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా తెలిసి మురారి తన ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా ఇక ఆదర్శ తన మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు ముగ్ధురాలు అవుతుంది. ఇక ఒక రకంగా ఒప్పుకోలేకపోయినా కానీ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్లు వచ్చిన ఆదర్శ ప్రేమను యాక్సెప్ట్ చేసే పరిస్థితి ముకుందకు వస్తుంది. భవానీ అదంతా చూస్తూ నేను కోరుకున్నది ఇదే, వాడి జీవితం సంతోషంగా ఉండాలి, సుఖంగా వాళ్ళిద్దరు ఉండాలని చెప్పి సో నా కోరిక నెరవేరింది. మొత్తానికి ఆదర్శ ముకుంద ఒకటవుతున్నారు, దగ్గర అవుతున్నారు. వాళ్ళిద్దరు ఇలాగే ఉండాలి అంటే కృష్ణ మురారులు కొన్నాళ్ళు దూరంగా ఉండాలని చెప్పి మురారికి ఫోన్ చేసి ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాలని చెప్తుంది. అలా వాళ్ళిద్దరిని అక్కడ ఉంచి ఇక్కడ వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచి భవానీ కుటుంబాన్ని సరిచేస్తుంది. ఆదర్శ్ని ముకుందని ఒకటి చేయటంతో పాటు కృష్ణ మురారులు కూడా ఒకటి చేస్తుంది భవానీ. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.